అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు కదా అంటే తల్లి తండ్రిల తర్వాత గురువుకే అంతటి స్థానం కల్పించబడింది అటువంటి గురువుల యొక్క గొప్పతనం గురించి ఆ గురువు యొక్క విశిష్టతల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఐఏఎస్ ఐపిఎస్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ రచయిత జర్నలిస్ట్ అయినటువంటి ఆకిల్లా రాఘవేంద్ర గారు ఆయన కూడా ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్దారు అయినప్పటికీ ఆయనకి కొందరు గురువులు ఉంటారు కదా అటువంటి గురువుల్ని తలుచుకుంటూ ఈరోజు ఆ గురువుల యొక్క విశిష్టత గురించి ఆయనకి గుర్తున్న గురువుల గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం గురుగారు నమస్తే ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా సో ఎవరికైనా టీచర్స్ డే అనగానే చిన్నతనం స్కూల్ గుర్తొచ్చేస్తాయి ఫస్ట్ కాలేజీ తర్వాత సంగతి అసలు ఫస్ట్ స్కూల్ డేస్లోకి వెళ్ళిపోతాం ఆ స్కూల్ డేస్లో మీకు టెన్త్ క్లాస్ వరకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన టీచర్స్ ఎవరు చాలా చాలామంది ఉన్నారు ఉదాహరణకి మ్యాథ్స్ చెప్పిన ఎరడు మాస్టర్ గారు సరే సరిగ్గా చదవకపోతే కొట్టేవారు చేతి వేడు ఎలా పెట్టి ఇక్కడ కూడా కొట్టేవారు అది వేరే కథ నైన్టీన్ ఎయిటీ నైన్లో నా టెన్త్ క్లాస్ అయింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ నైన్ వరకు సిక్స్ టు టెన్త్ క్లాస్ అనుకుంటే కాస్త ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అనుకుంటే ఆ రోజుల్లో ఒక ఉపాధ్యాయుడు ఖచ్చితంగా మంచి డిసిప్లైన్ నేర్పేందుకు దండన చేయడము లేకపోతే కనుక కటువుగా మాట్లాడడం చాలా సహజమైన విషయం నేను అలాగే పెరిగాను ఇవాళ ఇలా ఉన్నాను అంటే కారణం ఆ రోజుల్లో నాకు చెప్పిన ఎరన్నాడు మాస్టర్ గారు అంటే మ్యాథమెటిక్స్ అఫ్ కోర్స్ ఈ స్కూల్ డేస్లో మీకు తెలిసిందిగా ఒకే టీచర్ రెండు మూడు సబ్జెక్టులు కూడా చెప్తూ ఉంటారు అలాగే భాస్కర్ రావు గారు తెలుగు టీచర్ అలాగే శ్రీధర్ రాజు గారు ఇంగ్లీష్ ఇలా ఉన్నారు కానీ ఇప్పటికీ నాకు గుర్తు ఏంటంటే నాకు హిందీ చెప్పిన ఇద్దరు టీచర్లు ఇంగ్లీష్ చెప్పిన ఒక టీచర్ ఇంగ్లీష్ చెప్పిన టీచర్ గారి పేరు రాజా మాస్టర్ గారు ఇప్పుడు కాకినాడలో ఉంటారు ఆయన ఆయన ఏం చేసేవారు అంటే ఫస్ట్ మాకు ట్యూషన్ చెప్పేవారు ఆయన వచ్చిన వెంటనే అక్కడ పైన ఒక కొటేషన్ రాసేవారు ఆయన రాసిన మొట్టమొదటి కొటేషన్ ఏంటి నాకు గుర్తున్నంత వరకు అని అడిగితే ప్రోక్రాస్టినేషన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ ద టైమ్ అంటే బద్ధకం అనేది కాలాన్ని దొంగిలిస్తుంది అని అలా ఎవ్రీడే ఆయన కొటేషన్ బోర్డు మీద రాయడం వల్ల నేను ఆ రోజుకి ఆ రోజు అదే కొటేషన్ నా యొక్క నోట్స్లో రాసుకొని మళ్ళీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయ్యేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ కొటేషన్ వచ్చే స్థాయిలో అలా అలాగే ఆయన కొలికి ఒకవేళ వారు చంద్రశేఖర్ అని ఆయన మ్యాథ్స్ అని చెప్పేవారు ఆయన కూడా ఖచ్చితంగా ఇవాళ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన టీచర్లు వాళ్ళు కొటేషన్స్ చెప్పడం ద్వారానో జీవిత పాఠాలు చెప్పడం ద్వారానో పాఠాన్ని చెబుతున్నప్పుడు కూడా మాస్టర్ ఒక అన్నారు అసలు ఆయన హిస్టరీ చెప్పేవారు వరళు హిస్టరీ వస్తూ వస్తూ శ్రీశ్రీ మహాప్రస్థానంలో వెళ్ళిపోయేవారు కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటను చెవిని పెట్టక బయలుదేరిన భటసారికి ఎంత కష్టం ఎంత కష్టం లాంటివి ఇలాంటి పద్యాలు పాటలు ఇలాంటి తరుణంలో ఇంకొక ఇద్దరు టీచర్లు ఉన్నారు హిందీ చెప్పారు శంకర్రావు మాస్టర్ గారు నేను వెంకటేశ్వరరావు గారిని నేను ఎందుకు వాళ్ళిద్దరిని ఇంకొంచెం ప్రత్యేకంగా చెప్పాను ఈ అమాంగ్ దీస్ టీచర్స్ అన్నప్పుడు వాళ్ళిద్దరు టీచర్లు కాదు నాకు యాక్చువల్గా ఏంటి మరి నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళతో పరిచయం దక్షిణ భారత హిందీ ప్రచార సభ అని ఉంటుంది ఆ హిందీ ప్రచార సభలో ప్రాథమిక మాధ్యమిక అని ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కూడా ఉన్నాయి అవి కట్టించేవారు వాళ్ళు శంకర్రావు మాస్టర్ గారు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆటో డ్రైవర్ అంటే ఉదయం నుంచి ఆటో నడిపి సాయంత్రం ఆటోని మా స్కూల్ దగ్గర పెట్టి మా లాంటి పిల్లలందరినీ కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు హిందీ పాఠాలు వెంకటేశ్వరరావు మాస్టర్ గారు ఇప్పుడు ఆయన గవర్నమెంట్ టీచరు అప్పట్లో ఆయన జిమ్నాస్టిక్స్ అంటే ఆయన టీచర్ కు తీరు చేసేవాళ్ళప్పుడు డ్రిల్ టీచర్లు కూడా కాదు జిమ్నాస్టిక్స్ అంతే ఆయన కాదు ఒక జిమ్నాస్టిక్ ఇష్టం ఆయన ఈవినింగ్ అయ్యేసరికి మా దగ్గరకు వచ్చి ఏదో సైకిల్ ఎత్తి ఒక కొట్టి అవి అయిన తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి పాఠాలు చెప్పేవారు గాల్లో జంపులు చేసి ఇవన్నీ నేను ఆయన దగ్గర చాలా తక్కువ కాలమే కత్ కర్రసం కూడా నేర్చుకున్నాను కర్రన్ లా తిప్పడం కూడా నేర్చుకున్నాను నేను హిందీ మాస్టర్ గారు ఆయన అప్పట్లో అన్ఎంప్లాయ్ కేవలం మాకు ఏదో చెప్పేవారంతే ఇవాళ ఆయన గవర్నమెంట్ టీచర్ అమలాపురం దగ్గర గవర్నమెంట్ టీచర్ ఆయన వాళ్ళు నేర్పిన హిందీ ఎలా నేర్పారు నాకు అంటే నేను ఎయిత్ క్లాస్లో వాళ్ళ దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యాను నాకు హిందీ నేర్పడం మొదలుపెట్టారు ప్రతిదీ నేను సామాన్య ఆసన ప్రసమాన్య ఆసన్న భూత భూతకాలంలో జబ్బ క్రియా సకర్మ అవుతుంది తప్ కర్తకే సాధ నే ఆతాయి జబ్బర్తాకే సాధన నే ఆతా జబ్బ క్రియా కర్మకే లింగవచనకే అనుసారవుతాయి లా బోల్ భూల్ సక్ చుక్ లగ్ ఏ చే క్రియా సకర్మకు అనే పరికే సాత్ నే నెయి ఆతా అని చెప్పి దాదాపు ఒక అరవై డెబ్భై సూత్రాలు వల్ల వేయించారు నేను నైన్త్ క్లాస్లోకి వచ్చిన తర్వాత కొంచెం నైన్త్ క్లాస్ అయ్యి టెన్త్ క్లాస్ సరిగ్గా నాకు అన్ని మాధ్యమిక అన్నీ అయిపోయిన తర్వాత అంటే టెన్త్ క్లాస్ వరకు మనం ఏవైతే చేసిన తర్వాత ఆ టీచర్లు ఇద్దరు నాకు పిలిచి ఏమన్నారంటే నెక్స్ట్ బ్యాచులకి నువ్వు పాఠం చెప్పన్నారు నేను టెన్త్ క్లాస్లో ఉండగా నేను ఏమంటుందని ఇది పట్టుకుని శుద్ధ మొక్క పట్టుకుని హిందీ పాఠాలు చెప్పాను కింద కూర్చున్న వాళ్ళు ఎవరు ముప్పై ఏళ్ళ వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ఎందుకంటే హిందీ ఎగ్జామ్స్ రాయడానికి ఏదో పని లేదు ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు దానికి స్కూలింగ్తో సంబంధం లేదు కదా ఏ క్లాసు పిల్లలు ఉండవచ్చు అక్కడ అవసరమైతే ముప్పై ఏళ్ళ వాళ్ళు ఉండవచ్చు నాకు ఇప్పటికీ గుర్తు అంటే ఆ టీచర్లు ఇద్దరు నాలోని టీచర్ని గుర్తించారని చెప్పడం నా ఉద్దేశం ఇవాళకి హిందీ లెసన్స్కి సంబంధించిన సూత్రాలు పూర్తిగా గుర్తుండడానికి కారణమైన టీచర్లు ఇలా కోర్స్ దాని చెప్పినట్టుగా రవణనాయుడు మాస్టర్ గారు కావచ్చు లేకపోతే సేతరాజు గారు కావచ్చు లేకపోతే ఇందాక నేను చెప్పిన చంద్రశేఖర్ గారు కావచ్చు అందరూ రాజా మాస్టర్ గారు కావచ్చు మాస్టర్ గారు కావచ్చు శంకర్రావు గారు వెంకటేశ్వరరావు గారు ఇందని చెప్పిన లాస్ట్ చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ ఇలా ఉన్నాను అంటే ఆ రోజున వేసిన ఫౌండేషనే కారణం టెన్త్ లోపు స్టూడెంట్స్కి కనుక ఎవరైనా టీచర్లు కనుక బలంగా గుండెల్లో ముద్రపడేలా కనుక చెబితే గొప్పవాళ్ళు అవుతారు గొప్ప టీచర్లు అంటే ఖచ్చితంగా టెన్త్ లోపు పిల్లలకి వాళ్ళకి ఒక జీవితం పట్ల కాన్ఫిడెన్స్ జీవితం పట్ల ఒక కోరిక జీవితంలో ఎదగాలన్న తపన జీవితం అందమైనదని చెప్పగలిగిన జీవిత పాఠాలు ఖచ్చితంగా ఇవాళ టీచర్స్ డే సందర్భంగా నా ఆ గురువులకి తొలి గురువులు అవుతారు కోర్స్ అమ్మా నాన్న తొలి గురువులు ఎలా వారి తర్వాత ఖచ్చితంగా వీరు థ్యాంక్స్ చెప్పాల్సిందే ఓకే సో తర్వాత స్టెప్కి వస్తే కాలేజ్ డేస్ కాలేజ్ డేస్ అనేసరికి అందరికీ కొంచెం ఆ సీరియన్స్గా చదివేది రాసేది కాకుండా కొంచెం ఎంజాయ్మెంట్ కూడా కనిపిస్తుంటుంది కాకపోతే మీకు ఎలా గడిచింది అప్పుడు మీ గురువులు ఎలా ఉన్నారు మీకు ఎదురైన గురువులు ఎలాంటి వాళ్ళు నేను టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో మురమాళ్ళ అనే ఒక ఊరుంది ఆ ఊరిలో జెడ్పీ హై స్కూల్ చదివా అక్కడి నుంచి నేను ఇంటర్మీడియట్ డిగ్రీ రెండింటికి అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలో జాయిన్ ఖచ్చితంగా ఆ కాలేజీలో ఉన్న ప్రతి లెక్చరర్ సాధారణంగా టెన్త్ క్లాస్ వరకు అయితే కనుక టీచర్లు నలుగురు ఐదుగురు మాత్రమే మనకి ప్రధానంగా ఉంటారు కాబట్టి ఎందుకంటే సబ్జెక్టుకి రెండు సబ్జెక్టులకి ఒక ఒక టీచర్ ఉంటారు అలాగా అలా అనుకుంటే నలుగురు ఐదు ప్రధానంగా ఉంటారు కాబట్టి అక్కడ బట్ ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చేసరికి కనీసం ఇరవై మంది లెక్చర్లు ఉంటారు ఎందుకంటే సబ్జెక్టులు ఇతరత్ర ఉంటాయి కాబట్టి అలా అనుకున్నప్పుడు నాకు ఎన్ఆర్డి గారు కావచ్చు శాస్త్రి గారు కావచ్చు ఇలా అనేక మంది లెక్చరర్లు దాదాపు ఒక ఇరవై మంది దాకా నా లెక్చరర్లు సిఎస్ గారిని కెమిస్ట్రీ అలాగే సిఎస్ఎస్ గారిని ఫిజిక్స్ ఇలా చెప్పేవారు ఈ లెక్చరర్ల యొక్క గొప్పతనం ఏంటి అంటే వాళ్ళు కేవలం ఎంచుకున్న సబ్జెక్టులు మాత్రమే చెప్పేవారు కాదు ఫిజిక్స్ పాఠం స్టార్ట్ చేసి అక్కడ నుంచి జర్మనీ బెర్లిన్ వాల్ గురించో అయోధ్య రామ మందిరాన్ని గురించో మండల్ రిజర్వేషన్స్కి సంబంధించిన మండల్ కమిషన్ సంబంధించిన వాటి గురించో లేకపోతే హిట్లర్ గురించో నెపోలియన్ బొనపార్టీ గురించో లేకపోతే ఇంకెక్కడికో వాళ్ళు ఆ రోజుకి ఆ ఎమోషన్ని బట్టి అక్కడ ఉన్న ఒక ట్రిగ్గర్ పాయింట్ని బేస్ చేసుకుని అయిపోయారు వన్ అవర్ అయిపోతుంది ఆ రోజు ఏం చెప్పకపోవచ్చు ఈజికల్ టు ఎంసీ స్క్వేర్ అని స్టార్ట్ చేసి ఉండవచ్చు లేదా ధర్మో డైనమిక్స్ అని స్టార్ట్ చేసి ఉండవచ్చు ఓమ్స్ లా అని స్టార్ట్ చేసి ఉండవచ్చు ఫారడే ప్రిన్సిపల్ని స్టార్ట్ చేసి ఉండవచ్చు మ్యాథ్స్ ట్రకనామిట్స్ స్టార్ట్ ఉండవచ్చు మ్యాథ్స్ లెక్చరర్ అయినా ఫిజిక్స్ లెక్చరర్ అయినా కెమిస్ట్రీ లెక్చరర్ అయినా ఇంగ్లీష్ లెక్చరర్ అయినా హిందీ లెక్చరర్ అయినా చెబుతూ చెబుతూ పాఠం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు సూర్యకా సూర్యకాంత్ త్రిపాఠి నిరాళం చెప్పి హిందీలో మంచిగా ఉన్నారు ఆయన నుంచి ఫుల్కే చాహన్ రాశారు అది తెలుగులో అనువాదమైన విధానం గురించి ఎక్కడ కోల్పోతాడు ఆయన జ్ఞానం అనేది ఇర్రెలవెన్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అన్నట్టుగా కేవలం నాలుగు గోడల మధ్య లేదురా రావ్ చాలా గొప్పది రావయ్ అని ఆ రోజున వాళ్ళు చెప్పినప్పుడు బహుశా నా క్లాసులో ఇరవై మంది ముప్పై మంది ఉండేవాళ్ళం పెద్ద సెక్షన్కి ఎంతమంది ఉంటారు అందరూ ఏంది రాబోయే పాఠం చెప్పడం అనేసి సిలబస్ కవర్ చేయలేదు అనుకున్నారేమో నాకు తెలియదు కానీ నేను నాకు తెలిసి ఆ రోజు అలా చెప్పడం వల్లనే ఇవాళ నేను ఖచ్చితంగా ఇలా ఉండగలిగాను నాకు పాఠం చెబుతూ చెబుతూ అవసరమైతే ఇంటర్ లింకింగ్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అంటాం దాన్ని ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు ఎగ్జామ్ మనకి సబ్జెక్ట్స్లో అలాంటి చేయగలడానికి మాత్రం కారణం అదే తెలుగు లెక్చరర్ అయినా ఇంకోటైనా నేను ఇంకోటి కూడా చెప్పాలి ఇక్కడ నేను ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ నాది ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డిగ్రీ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ కానీ నేను ఆర్ట్స్లో కూడా కూర్చునేవాడిని అంటే ఎకనామిక్స్ పాలిటిక్స్ జాగ్రఫీ హిస్టరీ ఇలాంటి వాటిలో కూడా కూర్చునేవాడిని నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి నేను సంస్కృతు తెలుగులో కూడా కూర్చునేవాడిని అన్ని సబ్జెక్టులు ఖచ్చితంగా వాళ్ళ సబ్జెక్టు వాళ్ళ స్టూడెంట్స్ని కూర్చోపెట్టడం అర్థం ఉంది కానీ వాళ్ళ స్టూడెంట్ కాని వాళ్ళని కూడా క్లాస్లో కూర్చోపెట్టిన ఆ మహనీయులకి ఆ రోజున ఒక్కొక్కరి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే అందరికీ పేరు పేరున ఇవాళ ఇలా ఉన్నాను అంటే కారణం ఖచ్చితంగా ఆ గురువులే ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం ఆ లెక్చరర్లే అందరూ ఫిజిక్స్ చెప్తూ జీవితాన్ని కెమిస్ట్రీ చెప్తూ మన జీవితానికి సంబంధించిన రసాయనాలని ఇంగ్లీష్ చెప్తూ వుడ్స్ ఆర్ లవ్లీ డార్క్ అండ్ డీ బట్ హామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ రాబర్ట్ ఫ్రాస్ట్ రచించిన పొయిట్రీని తన టేబుల్ మీద పెట్టుకున్న జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి ఆ కొంచెం ఎక్కడికో వెళ్ళి పీబీ షెల్లీ గురించో లేకపోతే కనుక మనకి జాన్ కీడ్స్ గురించో చెబుతూ ఆ కొంచెం అర్హతగా మళ్ళీ ఫిలాసఫర్స్లోకి వెళ్ళిపోయి అరిస్టాటిల్ గురించో సోక్రటేస్ గురించో లేదా ప్లేటో గురించో చెబుతూ ఆ కొంచెం గ్రీకు నాగరికత చెప్తూ ఆ కొంచెం మళ్ళీ నాగరికతలో మెసపుడు నాగరికత చైనా నాగరికత ఇండియన్ నాగరికత చెప్తూ అబ్బా 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 వాళ్ళలా వెళ్ళిపోతుంటే మనం కూడా వాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటే జ్ఞానం ఇంత బాగుంటుందా వెలుగుల దారిలో ఉంటుందా ఎన్నాళ్ళు దాగున్నావు మబ్బులు అనే తెలుగులో ఉంది ఎక్కడున్నావు ఎన్నాడు దాగున్నావు అన్నట్టుగా జ్ఞానము అనే ఆ కన్య ఎక్కడ దాగుతుంది అని తెలుసుకుని ఆమె వెంట పరిగెడుతూ ఉంటే అంది అందకపోయే నీ చేలాంచమల విసరిన కొసగాలులతో నిర్మించిన నుడి నీ గుడిగా అంటాడు శ్రీశ్రీ అంటే దేవి పరిగెత్తుకెళ్తుందట ఆమె పైట కొంగు గాలికి రెపరెపలాడుతుందట అంది అందకపోయే చలాంశం అంటే పైట కొంగు అది పట్టుకుందామని నేను ప్రయత్నించాను అది దక్కలేదు నాకు కానీ అందులోంచి వచ్చిన గాలి వల్ల నాకు అక్షరాలు దొరికాయి ఆ అక్షరాలే నేను నా నుడి అదే నీ గుడి అదే నా నైవేద్యం అంటాడు అంటే సరస్వతీదేవి యొక్క గాలి ఆ కొంగు యొక్క గాలి నుంచి వచ్చిన అక్షరాలే నన్నలా బతికిస్తుంటే అమ్మవారే దయ తెలిస్తే వాణి నా రాణి అంటాడు పిల్లల మళ్ళీ పెనవేరబద్దడు అలాగా ఆ రాణి ఆ దేవి కటాక్షం అనేది ఖచ్చితంగా గురువుల వల్లే అలాంటి టీచర్లు మళ్ళీ రావాలని అలాంటి లెక్చరర్లు మళ్ళీ రావాలని మల్టీ డిసిప్లిన్ చెప్పాలని చెప్పే టీచర్లు ఇవాళ ఉండాలని అలాంటి వాళ్ళు ఉంటే మనం ఎప్పుడు ర్యాంకులు టెన్ను 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 వన్ 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 ఆ ర్యాంకులు చాలా చిన్నవని చాలా చిన్నవని డిగ్రీ సర్టిఫికెట్లయినా ఏ సర్టిఫికెట్ అయినా ఎలాంటి సర్టిఫికెట్ అయినా నీ జీవితంలో నిన్ను కాపాడడానికి మాత్రం ఉపయోగపడవని కాపాడుకు ఉపయోగపడితే జీవిత సర్టిఫికెట్లు వేరని నేల మీద మనం పడిపోతే ఏది సైకిల్ తక్కుతూ అక్కడ నేను ఏ ఫిజిక్స్ పాఠమే లేపదు కానీ జీవితంలో కింద పడితే లేవచ్చనే జీవిత పాఠం మాత్రం లేపుతుంది అది సైకిల్ మించి పడ్డా జీవితంలో వ్యాపారంలో పడ్డా ఇంకెక్కడైనా పడ్డా ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చింది అంత అంత కదా యాక్చువల్గా దాంతోపాటు అదే వివేకానంద కల్చరల్ అసోసియేషన్ ఉండేది దాంట్లో కొంత మేము వర్క్ చేసేవాళ్ళం ఇలా అనే టోటల్గా చెప్తాను కదా ఇంటర్మీడియట్ డిగ్రీలో ఐదేళ్ల పాటు అమలాపురం ఎస్కేబీర్ కాలేజీలో ప్రతి ఒక్క లెక్చరరు ఈ ఈ మట్టిని ఒక అంటే మృణమయాన్ని అందాల శిల్పంగా మలిచే ప్రయత్నం మాత్రం చేశారు అది ఖచ్చితంగా ఆ విషయంలో ఆ లక్కీ నెక్స్ట్ మరి ఐఏఎస్ కోచింగ్లో మీకు అక్కడ ఎదురైన గురువులు ఎలాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు ఎలా ఇన్స్పైర్ చేశారు ఇక్కడ నేను డిగ్రీ నైన్టీన్ నైన్టీ ఫోర్లో అమలాపురంలో అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్లో ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నాను నేను ఆర్సి రెడ్డి అని కోచింగ్ సెంటర్ ఉంది అక్కడ నేను స్టూడెంట్ని స్టిల్ ఉంది కదా స్టిల్ ఉంది రెడ్డి గారు మాకు కరెంట్ అఫైర్స్ కావచ్చు పాలిటీ ఎకానమీ ఆయన సబ్జెక్టుని టీచ్ చేసేవారు సో వన్ ఆఫ్ ద బెస్ట్ గురూస్ హైదరాబాద్లో ఐఏఎస్ కోచింగ్ వచ్చిన వెంటనే అన్నప్పుడు ఆయన పేరు చెప్పచ్చు జిఎస్కి సంబంధించి అనేక మంది ఉంటారు నాది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ పబ్లిక్ అడ్మిషన్ ఆప్షన్కి కృపాదానం సార్ అని ఉండేవారు అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఉండేవారు కృపాదానం సారు టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని చంటి పిల్లడికి ఏదో చాలా గోరుముద్దలు తినిపించినట్టుగా చెప్తారు హరగోపాల్ సారు ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన పరిణామాలని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో ముడిపెట్టి ఒక లెక్చర్గా చెప్తారు ఇప్పుడు ఇద్దరిని కంబైన్ చేయండి సబ్జెక్ట్ మీద అవగాహన సంపూర్ణమైంది అందు నాకు ఇవాళ కాస్త కూస్తా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే దాని మీద అవగాహన ఉందన్న హ్యూమన్ రిలేషన్స్ థియరీ కావచ్చు డెసిషన్ మేకింగ్ కావచ్చు ఎల్టన్ మేయో కావచ్చు చెస్టర్ బెర్నార్డ్ కావచ్చు మేరీ పార్కర్ ఫోలెట్ కావచ్చు అబ్రహమ్ మ్యాథ్స్లో కావచ్చు వీళ్ళందరినీ నేను చదివానంటే కారణం ఖచ్చితంగా ఈ ఇద్దరు టీచర్లకి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్యాకల్టీ మెంబర్స్కి తర్వాత నాది ఇంకో ఆప్షన్ ఆంథ్రోపాలజీ ఆంథ్రోపాలజీలో నాకు గట్టి పట్టి ఇచ్చిన ఫ్యాకల్టీ మెంబర్ పేరు రెడ్డి గారు టీచర్లు యాక్చువల్గా నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది అదే ప్రతి టీచరు కూడా ప్రతి ఫ్యాకల్టీ కూడా సరే వాళ్ళ కొన్ని పరిమితులు ఉంటాయి ఎవరికైనా వాళ్ళు నేను ఒక ఫ్యాకల్టీ నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కానీ లిమిటేషన్స్ ఎన్ని ఉన్నా కూడా నేను అబ్జర్వ్ చేసింది ఒక స్టూడెంట్కి కనుక చదవాలనే తపన అలా ఉంటే మాత్రం వాళ్ళని వాళ్ళ యొక్క క్యూరియాసిటీని వాళ్ళకి సంబంధించిన హార్డ్ వర్క్ని ఇంకా మరింత బలోపేతం చేస్తారు మాత్రం చెప్పగలం నాకు ఖచ్చితంగా మునరతన్ రెడ్డి గారు చేశారు ఉదాహరణకి నేను తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తున్నాను అంటే ఆంథ్రోపాలజీని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి నేను నేనేం చేసేవాడిని ఆయన క్లాస్లో కూర్చుని ఆంథ్రోపాలజీ నోట్స్ని ఆయన ఇంగ్లీష్లో టీచ్ చేసేవారు తెలుగు కాదు సో నేను పేరా లైన్ రాస్తే ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్యలో ఒక గ్యాప్ వదిలేవాడిని అంటే ఒక లైన్ రాసి ఇంకో రెండు లైన్కి మధ్యలో ఇంకో ఇంకో లైన్ రాసి అంత గ్యాప్ వదిలేసి రాసుకునేవాడిని నేను ఏం చేసేవాడిని ఆయన మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ క్లాస్ స్టార్ట్ చేసేవాడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కంప్లీట్ చేసేవారు ఎయిట్ టు ఫైవ్ ఒకటే సబ్జెక్ట్ మేము స్పెషల్ కోచింగ్ మాకు అంటే స్పెషల్గా మేము ఎగ్జామినేషన్ కొంచెం దగ్గర వచ్చేసినట్టు మేము ప్రత్యేకం ఇరవై మంది ఆయన కోసం ప్రత్యేకంగా చెప్పించుకున్నాం బ్యాచ్ మాకు కాదు అందుకే ఎయిట్ టు ఫైవ్ తప్పదు మాకు మాకు తప్పదు ఆయనకి తప్పదు పాపం కానీ మా కోసం మధ్యాహ్నం ఆయన భోజనం చేసేవారు కాదు ఎందుకని భోజనం చేస్తే నిద్ర చేస్తుందేమో అని భయం ఎందుకంటే అప్పటికే ఆయన తెలిసి అరవై అరవై ఐదు ఏళ్ళు టైమ్ తెలుసు అప్పటికే రిటైర్డ్ ప్రొఫెసర్ ఆయన అందుకని నేను పప్పు ఆయన అసలు చేసేవారు కాదు రాత్రి ఈవినింగ్ ఫైవ్ తర్వాత భోజనం చేసేవారు ఆయన ఇప్పుడు ఈ గ్యాప్ మధ్యలో నేనేం చేసేవాడిని ఈవినింగ్ ఇంటికెళ్ళి ఆయన ఇంగ్లీష్లో చెప్పిన దాన్ని యాడ్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటూ నేను రాసుకునేవాడిని అంటే నా యొక్క నోట్స్ చూస్తే ఓ లైన్ ఇంగ్లీషు ఓ లైన్ తెలుగు ఓ లైన్ ఇంగ్లీషు అంటారు అది మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్ళి దిద్దించుకునేవాడిని సో ఖచ్చితంగా ఇవాళ నేను ఆంధ్రపాలజీ మీద ఏమాత్రం మాట్లాడగలుగుతున్నాను నాకు ఆంధ్రపాలజీలో చాలా బేసిక్స్ నాకు చాలా కల్చర్ ఆంథ్రోపాలజీ అవసరాల తెలుసునంటే ఒక మ్యాలినోస్కి గురించో ర్యాడ్ క్లిఫ్ బ్రౌన్ గురించో లేకపోతే అక్కడ ఉన్న అనే లదిష్ట్రాసు లాంటి వాళ్ళ గురించో నాకు ఇవాళ తెలుసుని కాస్త కోస్తా అంటే కల్చర్ అంటే ఏంటి మ్యారేజ్ అంటే ఏంటి ఫ్యామిలీ అంటే ఏంటి కిన్షిప్ అంటే ఏంటి రిలిజియన్ అంటే ఏంటి గాడ్ అనేది ఎలా కాన్సెప్ట్ అరేజ్ అయింది అలా ఆంథ్రోపాలజీ నాకు వాళ్ళు ఉందంటే ఖచ్చితంగా థ్యాంక్స్ టు రెడ్డి గారు కానీ ఇదంతా ఒక ఎత్తు ఇవాళ నేను ఏ పాఠాలు చెప్తున్నాను తెలుగు లిటరేచర్ పాఠాలు చెప్తున్నాను తెలుగు లిటరేచర్ పాఠాలు చెబుతున్నాను నేను ఆ రోజుల్లో మరి తెలుగు లిటరేచర్ స్టూడెంట్నే కదా ఎవరైనా అంతే కదా ఒకప్పుడు మనం స్టూడెంట్ అయితే వాళ్ళ టీచర్ అవుతాం ఆ రోజుల్లో నేను తెలుగు లిటరేచర్ ఆప్షన్లు తీసుకున్నాను అంటే ప్రిలిమరీకి ఏమో పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ మెయిన్స్కి ఏమో ఆంథ్రోపాలజీ తెలుగు లిటరేచర్ అప్పట్లో రెండు ఆప్షన్స్ ఉండేవి ఈ రెండు ఆప్షన్స్లో తెలుగు లిటరేచర్ ఆప్షన్ నేను సర్వమంగళ గౌరీ మేడం అని చాలా ఫేమస్ ఆవిడ ఆవిడ దగ్గర కొన్నిసార్లు కొన్ని పాఠాలు విన్నాను నేను తర్వాత వచ్చేసి జీవి సుబ్రహ్మణ్యం గారిని ఒక అన్నారు ఆయన దగ్గర నేను పాటలు విన్నాను సి మృణాలిని మేడం అని కాదు ఆవిడ దగ్గర పాటలు విన్నాను నేను అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇందాక నేను గతంలో కూడా చెప్పింది శాస్త్రి గారిని ఆయన అమలాపురంలో నాకేమో కాలేజీ లెక్చరర్ ఇక్కడేమో ఐఏఎస్ కోచింగ్ లెక్చరర్ ఆయన దగ్గర విన్నాను నేను పాతూరి నాగరాజు గారిని ఇవాళ ఇప్పటికీ హైదరాబాదులో తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కోచింగ్ ఇచ్చే నాతో పాటు ఉన్న ఇంకొక ఫ్యాకల్టీగా ఉన్నది నాగరాజు గారు యాక్చువల్లీ నేను ఒకప్పుడు ఆయన స్టూడెంట్ని నాగరాజు గారు అంటే చాలా గొప్ప పండితుడైన తెలుగు సాహిత్యం మధించిన మహోన్నతమైన వ్యక్తి ఆయనకు ఉన్నంత బ్రెయిన్ కానీ ఆయనకు చెప్పగలిగినంత ఇంత అత్త కాదు సో జివి సుబ్రహ్మణ్యం గారు సి మృణాళిని మేడం గారు అలాగే నాగరాజు సార్ ద్వాణాశాస్త్రి గారు రమేష్ సార్ సర్వమంగళ గౌరీ మేడం ఇంతమంది దగ్గర నేర్చుకుని తెలుగు సాహిత్య పాఠాలు అవలోకనం చేసుకుని అప్పటికే నేను ఎయిత్ క్లాస్ నుంచే నాకు తెలుగు సాహిత్యం పట్ల మంచి కమాండ్ ఉంది నేను ఎయిత్ క్లాస్ నుంచే నవలలు చదవడం లేకపోతే కానీ కథలు చదవడం నేను భారతం భాగవతం రామణం బేసిక్స్ నేను మాట్లాడే మొత్తం గొప్ప పండితులు అన్నాం కానీ ఎందో తరగతి పిల్లవాడు ఎంత నేర్చుకోవాలంతా మనకి అల్పజీవి నవల లాంటివి కావచ్చు రావిశాస్త్ర గారు రత రత్తాలు రాంబాబు లాంటివో సొమ్మల పోనాయండీ లాంటి వాటివో కావచ్చు ఇవన్నీ ఆ రోజులో నేర్చుకుని అక్కడి నుంచి ఇంకొంచెం చదువుకుంటూ వెళ్ళి ఇంటర్మీడియట్లో చదివి డిగ్రీలో చదివి ఐఏఎస్ కోచింగ్ దగ్గరికి వచ్చేసరికి వేళ పాఠాలు విని దాన్ని నా జోడించుకొని తెలుగు లిటరేచర్ ఆప్షన్లో రాసి త్రీ హండ్రెడ్ నైంటీ టూ మార్క్స్ అనే హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఆ తర్వాత నేను అది అల్లసాని పెద్దన కావచ్చు నందితిమ్మన కావచ్చు అయ్యలరాజు రామభద్రుడు కావచ్చు మాదయ గారి మలన కావచ్చు పింగలి సోరణ కావచ్చు కందుకు రుద్రకవి కావచ్చు రామరాజ భూషణుడు కావచ్చు నన్నయ తిక్కన ఎర్రన శ్రీనాథుడు పోతన నాచన సోముడు నెచోడు ఆలుకురికి సోమన్న మల్లికార్జున పండితుడు చెమకూర వెంకటకవి రఘునాథ నాయకుడు ఇంతమంది కౌ కవులు కావచ్చు కవయితుల ప్రోలమ్మ చానమ్మ గంగాదేవి తాళపాక తిమ్మక్క మల్ల ఇలాంటి అందరు కౌల ర కవయితుల సాహిత్యాన్ని చదువుకుని అవలోకనం చేసుకుని గత ఇరవై ఏడుగా నేను పాఠాలు చెప్పడానికి ఖచ్చితంగా ఆ గురువులే కారణం అంతమంది పేర్లు మగ్గుతుండ సో నెక్స్ట్ ఏమో మరి జర్నలిజంలోకి వచ్చేసారు కదా మాకు దగ్గరగా ఉన్న సార్ సో జర్నలిజంలో మీ గురువులు ఎవరు జర్నలిజంలో నా నేను జర్ ఈనాడు జర్నలిజం స్కూల్ ఉంది ఈనాడు ఈనాడు జర్నలిజం స్కూల్ అని ఇప్పటికీ ఉంది బాగా నేర్పుతారని కూడా చాలా చాలా బాగా నేర్పుతారు జర్నలిజంలో చాలా బెస్ట్ టీచింగ్ ఏదైనా ఉంది అంటే అక్కడ బోధరాజు రాధాకృష్ణ గారు అక్కడ మాకున్న ప్రధానమైన టీచర్ అంటే ఆయన ప్రిన్సిపాల్ కూడా చెప్పొచ్చు అలాగే పోరంకి దక్షిణామూర్తి గారు అలాగే కేతు విశ్వనాథరెడ్డి గారు అలాగే తల్లా ప్రగడ సూర్యనారాయణమూర్తి గారు ఒక నలుగురు ప్రధానంగా మాకు ఉండేవారు అబా మామూలుగా అప్పటికే నేను ఐఏఎస్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు తెలుగు భాష తెలుసు ఇంగ్లీష్ తెలుసు కరెంట్ అఫైర్స్ తెలుసు అప్పటికే నేను ఈనాడులో ఫ్రీనాన్సర్గా పనిచేశాను కాబట్టి నాకు ఆర్టికల్స్ రాయడం తెలుసును వీళ్ళు మళ్ళీ కొత్తగా నేర్పుతారులే అనే ఒక ఎక్కడో ఉంటుంది కదా మనకి పైగా తాలూకు ఒక చిన్న టెంపర్తనం అప్పటికి నాకు ఐఏఎస్ ఎగ్జామినేషన్స్ పోయినాయి చిన్న ఫ్రస్ట్రేషన్ ఉండేవాడిని కోపంతో ఇరిటేషన్తో వీళ్ళు మనకి చెప్పిదేంట్రా అనే రేంజ్లో ఉండేవాడిని కానీ ఒక బోధరాజు రాధాకృష్ణ గారు కానీ పోరంగి దక్షిణామూర్తి గారు వచ్చినప్పుడు ఆయన తెలుగు సాహిత్యంలో కథానిక మీద పిహెచ్డీ చేసిన ఆయన పోరంగి దక్షిణామూర్తి గారిని మనం ఏదైనా తెలుగులో ఏదో మొల్ల అంటే అర్థం ఏంటి సార్ అడిగాం అడిగామనుకుందాం ఎవనిక అంటే అర్థం ఏంటి సార్ అనుకుందాం జాహ్నవి అంటే అర్థం అర్థమే అనుకుందాం ఉదాహరణ కానీ లేపేవారు లేచేవాళ్ళం మనం ఏమి మళ్ళీ అడుగు మనం అడుగుతాం మనం మీరు నమ్మరు క్లాస్ అయిపోతుంది ఆయన డౌట్ చెప్పరు మనం కూర్చోమనరు ఎస్ మనకు ఇరిటేషన్ వస్తుంది ఎందుకంటే ఆయన చివరిలో ఏమంటారంటే తెలుగులో ఒక డిక్షనరీ ఉంది ఓకే ఆ డిక్షనరీ సూర్యరాయ్రెంటు చూస్తావా శబ్ద రత్నాకరం చూస్తావా నీ ఇష్టం శబ్దరత్నాకరం అనే పేరు బహుశా ఇప్పటి జనరేషన్ చాలామంది తెలియపోవచ్చేమో కానీ సిరివెనెల సీతారామశాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన ఒక స్పీచ్ చాలా ఫేమస్ మా టీవీ అవార్డులు ఎప్పుడు చెప్పాడు అందులోసారి చూడండి తెలుగులో శబ్దరత్నాకరం ఒకటి ఉంటుందని భీమవరంలో శాఖా గ్రంథాలయంలోనే ఆ మాట నడుతుంది అలాంటి తెలుగు డిక్షనరీ అది చూసి రేపు చెప్పాను ఎవరు పోరంగ దక్షిణామూర్తి గారు ఎస్ మనకు అనిపిస్తుంది నేను కదా నేను డౌట్ అడిగాను నువ్వు కదా నన్ను మళ్ళీ వెతకమంటావండి వెతికితే నువ్వెందుకు ఇది డౌట్ వస్తుంది కానీ మీరు నమ్మరు గొప్ప గురువు అతనే గొప్ప గురువు అంటే నీ సందేహాలు తీర్చేవాడు కాదు నీ సందేహాలు ఇలాంటివి కొన్ని వందలు వచ్చినా తీర్చే రిసోర్స్ చెప్పేవాడు నీ ఇంట్లో దీపం వెలిగించేవాడు ఆ దీపం ఆరిపోతుంటే చిన్న నీటి నూనె చుక్క వేసేసి అదే గొప్ప విద్య అనేవాడు గురువు కాదు ఎవరో చెప్పమంటారు గురువు అంటే నీ ఇంట్లో సూర్యుడిని వెలగించగలిగిన వాడు నీంట్లో జ్ఞాన సూర్యుల్ని ఇవ్వగలిగిన వాడు ఇప్పుడు ఆయన చెప్పిన మోన్లానే పదం ఉంది నేను తెలిసేసుకున్నాను ఆయన చెప్పేశాడు ఆనందపడిపోయాను అప్పుడు నాకు కొత్తది వచ్చింది ఇవాళ నాకు కొత్త డౌట్ వచ్చింది ఆయన ఆ పాఠాలు అయిపోయినాయి ఆ కోచింగ్ అయిపోయింది ఆ లెసన్స్ అయిపోయినాయి ఆ కోర్స్ అయిపోయింది ఇప్పుడు కొత్త వస్తే గారు ఫోన్ చేస్తావా ఈ గారు ఫోన్ చేస్తావా నో అంటే గురువు ఎలాంటి వాడు అంటే నన్ను దాటుకుని వెళ్ళరా అనేవాడు గురువు అది శిష్యవాత్సల్యము పుత్ర వాత్సల్యము అంటాం అంటే గురువు శిష్యుడి చేతిలో ఓడిపోవాలనుకుంటాడట తండ్రి కొడుకు చేతిలో ఓడిపోవాలి అని అనుకుంటాడు కూతురు చేతిలో తల్లి ఓడిపోవాలి అనుకుంటున్నాడు అది గొప్ప ఓటమి అలా అనుకున్నప్పుడు మనకేం చెప్పాడు ఆయన శబ్దరత్నాకరం దరా చూసుకో ఆ మరునాడు మనం ఏం చేస్తాం వెళ్ళిపోతాం కదా లేపుతాడాన తెలుసుకున్నావా అని లేదు అయితే నిలబడు తెలుసుకుంటాం అప్పుడు ఆయన ఏం చెప్తాడు అనుకుంటున్నారు అంటే తెలుసుకున్నావు కదా దాని అర్థం ఏంటో చెప్పే తెలుసుకున్నావు కదా మొల్ల అన్న మల్లె అన్న అని అది ఒక పువ్వు రకమని తెలుసుకున్నావు కదా ఇప్పుడు మల్లికంటే ఏంటో చెప్పు దీపం దీపిక అంటే ఏంటో చెప్పు గీతం గీతికంటే ఏంటో చెప్పు లత లతి అంటే ఏంటో చెప్పు నవల నవలికంటే ఏంటో చెప్పు కథ కథానికంటే ఏంటో చెప్పు ఇప్పుడు ఏకా చివరిలో వచ్చింది కావాలని చూడండి అందుకని గీతిక దీపిక లతిక ఏకా ఇప్పుడు చెప్పరా మొల్ల మొల్లిక మల్లిక అయింది మల్లె మల్లికైంది ఎందుకయింది అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక అనేది ప్రత్యయం అంటారు తెలుగులో ఇప్పుడు ఈ ప్రత్యయం ఎలా వచ్చిందో చెప్తాడు ఆయన మొల్ల మీద నీకు తెలుసుకోవాలనే తృష్ణ నీకుంటే నేను ఇవి చెబితే అర్థమవుతుంది ఇది లేకుండా నేను చెప్పింది ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసేసుకుంటే తీసేసుకుని ఆనందించేస్తే నేను ఎన్ని చెప్పినా వేస్ట్ అందుకని నీకు తెలుసుకోవాలని తపన ఉందా లేదా టీచర్ టెస్ట్ పెడతాడు పెట్టేవాడు టీచర్ గురువు అంటే వాళ్ళే టీచర్లు అంటే వాళ్ళే లెక్చర్లు అంటే వాళ్ళే అన్ని అరటి పండుగలు చూడేవాడు టీచర్ కాదు అప్పుడు ర్యాంకులు మాహితాయి ఒకటి 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 రెండు 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 పది 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 అది నేను అనుకోను పిడి బ్రహ్మ పిడి విష్ణు పిడి మహేశ్వర అనే ఒక రూమ్లో వేసి ముప్పై మందిని కూర్చోపెట్టి ప్రెషర్ కుక్కర్లో లాగా కొట్టేసి అందులో ఒకడిద్దరు ఏదో మంచి బ్రిలియన్ స్టూడెంట్స్కి ర్యాంక్ వస్తే ర్యాంకులు వేసుకుని పేపర్లో యాడ్ ఇచ్చి మేము ర్యాంకులు ఇస్తున్నామని చెప్పుకునేవాడు గురువులంటే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని నేనైతే ఒప్పుకోలేను ఎరన్నాయుడు మాస్టర్ గారు మొదలకొని రాజా మాస్టర్ గారు మొదలుకొని శంకర్రావు మాస్టర్ గారు మొదలుకొని టీచర్ అంటే గొప్ప గొప్ప పాండిత్యాలు చదువుకున్నవాడు కాదు ఆటో డ్రైవర్ కూడా టీచర్ అవుతాడని తెలుసుకున్నాను నాకు ఒక డౌట్ వస్తే డౌట్ని కూడా నీ మీదనే రుద్దే ఒక టీచర్ ఉండి నిన్ను స్థాన పెడతాడని తెలుసుకునే టీచర్ బహ్ ఇంక అలాగే హిస్టరీ అలాగే అనువాద కేతు విశ్వనాథరెడ్డి గారు ఇంకా బోధరాజు రాధాకృష్ణ గారు చెప్పనే ఆయన పాఠానికి వచ్చి చెప్పే మొదటి మాట ఏంటంటే నేను దేనికి లొంగను వెన్ను ముఖం ఇంట్లో పెట్టుకోను ఆత్మగౌరవం గౌరవం నా గొప్పది వీలైతే అలా బతకండి అని ఒక దాన్ని చెప్పాడు ఆయన ఆత్మగౌరవం ఇలా ఉండాలి అది ఎవరి గురించి చెప్తాడంటే ఆయన అంబేద్కర్ గురించి ఒక ఉదాహరణ చెప్పచ్చు అబ్దుల్ కలాం గురించి ఒక ఉదాహరణ చెప్పచ్చు గాంధీ ఎవరి గురించి చెప్పారంటే ఆయన ఆ రోజు పాఠాన్ని బట్టి ఉంటుంది కానీ ఆత్మగౌరవంతో బతుకు విలువలతో బతుకు అక్షరాన్ని నమ్ము అమ్మకు అమ్మేందుకైతే జర్నలిజంలోకి రాకు అంటే ఆయన అంతటి గొప్ప అంటే ఇక్కడ ఏంటి జీవితం తాలూకు మళ్ళీ అందులోనే మళ్ళీ జీవితంలో వాస్తవికత ఎలా ఉండాలి లౌక్యం ఎలా ఉండాలి జాగ్రత్తగా ఎలా ఉండాలి నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ఎలా ఉండాలి అంతే కదా మేనేజ్మెంట్ నో పక్కన నా వృత్తి ఓ పక్కన డబ్బు సంపాదించుకోవాలి కదా మనం ముందు ఎక్కడో వీడియోలో మన దూరం డిస్కస్ చేసాం కనీస అవసరాల కోసం అయితే రోటీ కప్పడవర మకాన్ కోసం అయితే ఉండాలిగా ఇవి సంపాదించుకో కానీ వీటి కోసం నీ విలువల్ని వదులుకోకు విలువలతో కూడా దీన్ని సంపాదించుకోవచ్చు ఇలాంటి ఒక జీవిత విలువలైన పాఠాలని ఖచ్చితంగా వా వాళ్ళు ఎవరితో ఢీకొన్నారు ఏ అవార్డు వస్తే తిరస్కరించారు అవార్డుల కోసం ఎవరెవరు వంగి నక్కి బొంకులు చెప్పి తప్పించుకు తిరుగుతూ ఉంటారు తెలుగులో గుంటూరు శేషేంద్ర శర్మని ఒక ఆయన ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తారు వంగి సలాం చేసేవాడికి వంగి సలాం చేసేవాడు పుట్టాడు అని అంటే వాడే మామూలుగా మన తెలుగులో సామతి ఉంటుంది ఏదో ఆకులు నాకే వాడింటికి ఏదో మూతులు నాకే వాడు చేయడంనట్టుగా మన జీవితాల్లో అసలే వంగి సలాం చేస్తాడాడు వెన్నమ్మకు ఉండదు వాడికి మళ్ళీ వంగి సలాం చేసేవాడు పుట్టారు అంటాడు అలా ఇలాంటి విలువలు కొంతమంది చెప్పారు ధైర్యం కొంతమంది చెప్పారు వీటన్నిట్లో నాకు ఒకటి అర్థమైంది నాలెడ్జ్ ఉంటే బతకచ్చు నాలెడ్జ్ ఉంటే బతకచ్చు వీలైతే నాలెడ్జ్కి సంస్కారాన్ని యాడ్ చేసుకుంటే బాగా బతకచ్చు అంతే అది అది నేను తెలుసుకున్నది చాలా చిన్న విషయం సో ఇప్పుడు మీ జీవితంలో గురువులు ఎవరు మరి యా టెన్త్ క్లాస్ వరకు టీచర్లు గురువులు ఇంటర్మీడియట్ డిగ్రీలో గురువులు తర్వాత ఐఏఎస్ కోచింగ్లో గురువులు ఆ తర్వాత ఈనాడు జర్నల్స్ స్కూల్లో గురువులు ఆ తర్వాత జీవితంలో గురువులు ఇద్దరు ఉన్నారు ఒకరేమో సిరివెనల సీతారామశాస్త్రి గారు రెండొకరేమో తన్నికెళ్ళ భరణి గారు సీతారామశాస్త్రి గారు నాకు ఏం చెప్పారంటే పోరాటం నేర్పారు జీవితంలో ధైర్యంగా పోరాడరా అన్నారు భరణ్ గారు ఏం నేర్పారంటే ఆరాటం లేని పోరాటం ఎలాగో నేర్పారంతే ఓకే అంత సింపుల్ అంతే ఈ ఇద్దరు నేర్పినవి ఏమైనా ఉన్నాయంటే జీవిత విలువలు దీంతో పాటు ఇంకా అనేకమంది ఉన్న ప్రధానంగా నన్ను ఇన్స్పైర్ చేసిన గురువులుగా అనేక మంది ఇవాళ అనేక మంది ఆయా గురువుల స్థానంలో ఉన్నప్పటికీ సో పోరాటం ఆరాటం లేని పోరాటం సింపుల్ ఓకే మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేస్తే మీరే గురువు మరి మీకు ఇంకా గురువులు ఉన్నారా యా ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న గురువులతో పాటు అంతే కదా వారి యొక్క భుజస్కందాల మీదుగా నడిచి వచ్చిన వాడిని కదా అదే అందరి గురువులకి నమస్కారం పెడుతూ నాకు ఇవాళ నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల వయసులో నాకు టెన్త్ క్లాస్ నుంచి అంతకుముందు మనకి గుర్తు తెలియదు కాబట్టి కానీ నేను వైజాగ్లో ఠాగూర్ కాన్వెంట్లో చదువుకున్నాను అక్కడ నుంచి మొదలుగా అప్పుడు ఎవరు చెప్పారో మనకు తెలియదు కదా అది అలా అనుకుంటే ఇవాటి వరకు నేను దాని చెప్పిన జీవితంలో గురువుల వరకు ఎంతమంది ఉన్నారు అందరికీ స్మరిస్తూ అందరికీ నమస్కారం చేస్తూ వారి తర్వాత అట్ ప్రజెంట్ నా గురువులు ఎవరు అంటే ముగ్గురు ఇప్పుడు నా గురువుల్లో మొదటి గురువు ఎవరు అని అడిగితే ఇంటర్నెట్ ఇంటర్నెట్ నా గురు నాకు ఇంటర్నెట్లో గూగుల్ ఇంటర్నెట్లో వికీపీడియా ఇంటర్నెట్లో ఉన్న అనేకమైన నుంచి వచ్చే నాలెడ్జ్ నా గురువులు ఎంత నాలెడ్జ్ తెలుసుకోవాలో నీకు ఓపిక ఉందా ఒక్క మొబైల్ చాలు ఒక గూగుల్ చాలు ఒక వికీపీడియా చాలు త సంబంధమైన ఎంత నేర్చుకోవాలో కోరా డాట్ కామ్ లాంటి వాటితో సహా సో నాలెడ్జ్ ఇవాళ నాకు ఏదైనా ఒకటి ఇస్తుంది అంటే అది ఖచ్చితంగా ఈ ఇంటర్నెట్ రెండు నా గురువులు ఇంకెవరు అని అడిగితే నన్ను జీవితంలో ఎంతవరకు పొగడకుండా నా తప్పు నా లేకున్నా నన్ను విమర్శించిన నా తప్పులు ఎంచినవారు నన్ను మొహం మీదనో వెనకాలో తిట్టినవాళ్ళు అందులో నా తప్పు ఉంటే తప్పు ఉంది కాబట్టి తిట్లు తిని తప్పు లేకపోతే అయినా విమర్శించబడి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇవాళ వరకు నా జీవితంలో నా విమర్శకులు ఎవరైతే ఉన్నారో నాలోని తప్పులు ఎంచిన వారు ఎవరైతే ఉన్నారో నన్ను విభేదించిన వారు ఎవరైతే ఉన్నారో నా అభిప్రాయాలతో అంటే స్ట్రగుల్ ఆఫ్ ద ఒపీనియన్స్ అంటాం అది ఎవరైతే ఉన్నారో నన్ను అపార్థం చేసుకున్న మరో వాటి రీజన్ మేబీ మొత్తం మీద నన్ను దూరం పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా గురువులు ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనము ఏంటి మన తప్పులేంటి గొప్పులు మాత్రమే కాదు మన తప్పులేంటి అని చెప్పుకోలేము అందుకని ఖచ్చితంగా నా గురువులు వారు ఇక మూడవ గురువు అసలైన గురువు ఇప్పటికీ ఉన్న ఎప్పటికీ ఉండే ఎప్పటికీ నాతోటే ఉండే ఒక గొప్ప గురువు ఆ గురువే శిష్యుడై ఆ శిష్యుడే గురువై అప్పుడప్పుడు శిష్యుడై అప్పుడప్పుడు గురువై తనకు తానే మధించుకొని ఆ శి ఆ గురువే అప్పుడప్పుడు ఫిలాసఫర్ అవుతాడు అప్పుడప్పుడే క్రిటిక్ అవుతాడు అప్పటికప్పుడు యుద్ధ యోధుడు అవుతాడు ఎవరయ్యా అంటే ఆ గురువు ఎవరయ్యా అంటే నాలోని నేను నేను ఇన్నాళ్ళుగా వీళ్ళు నేర్పిందంత నేర్చుకుని నాదైన జ్ఞానాన్ని పెంపొందించుకున్న తర్వాత ఎస్ ఇలా బతకాలా ఇలా బతకూడదా అని కొద్దిగా నేను అర్థం చేసుకునేందుకు వీలుగా నన్ను నేనే నిప్పుతోటి కడుక్కోవడం అంటారలా మనలో ఉన్నవాడే రే తప్పు చేసేవారా రైట్ చేసేవారా వద్దురా అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఉన్నవారు ఇది ఇప్పటికీ టీచర్స్ డే సందర్భంగా ఈ గురువులందరికీ సలాం వారందరికీ గులాండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ